అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు మృతి చెందినట్లు ఏఐఎన్ఎస్ నివేదించింది భారతీయ విద్యార్థులు ప్రయాణిస్తున్న మినీ వ్యాన్ను ను ట్రక్ కు ఘోర ప్రమాదం జరిగింది మృతి చెందిన విద్యార్థులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు ప్రమాద సమయంలో మినీ వ్యాన్ లో ఎనిమిది మంది ఉన్నట్లు సమాచారం ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు మృతులు పావని వరంగల్ వాసిగా గుర్తించారు ప్రేమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ వాసిగా గుర్తించారు మరొకరు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కడియపులక్కకు చెందిన సాయి నర్సింహులుగా గుర్తించారు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఉత్తరం వైపు వెళ్తున్న కారు దక్షిణం వైపు వెళ్తున్న వాహనం ఢీకొన్నాయి కారులో ఉన్న మరో నలుగురు వ్యక్తులు ఇరవై మూడేళ్ల మనోజ్ రెడ్డి దొండ ఇరవై రెండేళ్ల శ్రీధర్ రెడ్డి చింతకుంట ఇరవై మూడేళ్ల విజిత్ రెడ్డి గుమ్మాల ఇరవై రెండేళ్ల హిమ ఈశ్వర్య సిద్ధిరెడ్డిని బైక్ షేర్ మెడికల్ సెంటర్ కి తరలించారు చికిత్స అందిస్తున్నారు కారులో ఉన్న వారిని అంతర్జాతీయ కళాశాల విద్యార్థులుగా గుర్తించారు లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆరుగురు న్యూ హెవెన్ విశ్వవిద్యాలయంలో ఒకరు సెక్రెడ్ హార్డ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నారు మరో వాహనంలోని డ్రైవర్ ఒక్కడే ఉన్నట్టుగా తెలుస్తోంది నలభై ఆరేళ్ల ఆ వ్యక్తి కారు ఓనర్ గా తెలిసింది అతడు కూడా తీవ్రంగా గాయపడటంతో చికిత్స కోసం మెడికల్ సెంటర్ కి తరలించారు